శ్రీగుభ్యో నమః హరిహం. ఈరోజు మీకు ఒక పవర్ఫుల్ గల ఒక వశీకరణ మంత్రాన్ని మీకు తెలియజేస్తానమాట. ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే, ఒక రాగి ఆకు మీద ఈ యొక్క మంత్రంలో మీరు కోరుకున్న స్త్రీ కానీ పురుషుల పేరు కలిపి రాసి నేను చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే 24 గంటల్లో ఎటువంటి స్త్రీ అయినా సరే మీకు దాసోహం అవడం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల వశీకరణ మంత్రాన్ని మీకు నేను తెలియజేయడం జరిగిందనమాట. అయితే దీంట్లో మీరు నేనేం చదువుతున్నాను అనేది క్లారిటీగా వినాలి, వింటేనే మీకు అర్థమవుతుంది అనమాట. రాగి ఆకుల మీద నేను చెప్పే ఈ యొక్క మోహిని వశీకరణ మంత్రాన్ని మీరు నేను చెప్పిన ప్రకారం ఈ మోహిని వశీకరణ మంత్రంలో మీరు ఎవరినైతే దోషం చేసుకోవాలనుకుంటున్నారో, స్త్రీ కనిపించుకొని వాళ్ళ పేరు అనేది కలిపి రాయాలన్నమాట. కలిపి రాసేసి మోడీ రాగి ఆకుల మీద మీరు ఒక ఇటిక రాయి పెట్టినట్లయితే మీరు కోరుకున్న స్త్రీ కనిపించుకుని ఎవరైనా సరే ఉదయం చేస్తే సాయంత్రం కల్లా మీ వాకిట్ మీ ఇంటి ముందు నిలబడాలన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక వశీకరణ మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తానమాట. అయితే నేను ఏం చూస్తున్నాను అనే దాని గురించి ప్రతి విషయం అనేది మీరు క్లియర్గా వినాలి, వింటేనే దీంట్లో అర్థమైంది. దీంట్లో చాలా లింకులు అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఉత్తమ మంత్రం చదువుతున్నాను అనుకున్నారంటే మీరు పొరపాటు పడతారు, మంత్రంలో పేరు రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. అందుకని నేను కొద్దిగా మీకు క్లారిటీగా తెలియజేయడం కోసం అనేది నేను తెలియజేస్తున్నమాట. అయితే ఎవరైనా సరే కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి 10 మందికి షేర్ చేయడం వల్ల మీకున్న సమస్యలు లేకపోయినా సరే వాళ్ళనేది ఈ యొక్క సమస్య ద్వారా వాళ్ళు బయటపడదాం అనేది జరిగింది అనమాట. ఒక నమ్మకంతో చేయండి, 100% రిజల్ట్ పొందుతారు. నమ్మకం లేని కాడ ప్రేమ అనేది ఉండదు అన్నమాట, ఇటుమేటిక్గా ఇది కన్ఫర్మ్ అన్నమాట. కాబట్టి నేనేం చెప్పినా సరే 100% రిజల్ట్ అనేది జరిగింది. అది మీరు చేసే దాంట్లో పొరపాటు వల్ల అది మీకు జరగట్లేదు అనమాట. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రయోగం అనేది ఏ స్త్రీ మీద ఉపయోగం చేస్తున్నారు ఆ యొక్క స్త్రీ మీకు తెలిసి ఉండాలి, మీకు పరిచయం అయి ఉండాలి. అంతేగాని మీకు ఎక్కడో ఒక స్త్రీని చూశారు ఆ యొక్క స్త్రీ ఫోటో తెచ్చుకున్నారా, లేకపోతే మీరు ఏ స్త్రీ ఎక్కడైనా రోడ్డు మీద స్త్రీ చూశారో లేకపోతే రైల్వే స్టేషన్లో చూసారు, ఇట్లా కాదు. మీకు తెలుసున్న వ్యక్తి అయి ఉండాలి, మీరు ఉద్యోగం చేస్తున్న కాడ కానీ, లేకపోతే మీరు మీరు తిరిగే ఏరియాలో కానీ, లేకపోతే మీ ఇంటి ఎదురు కానీ మీ ఇంటి పక్క ఎట్లా ఉండేది కదా, మీరు మొహం చూసుకుంటే మాటలు అయితే లేవు అనుకుంటున్నారు చూసావా. వాళ్ళైనా సరే ఎవరైనా సరే మీకు అనుకూలంగా మీకు తెలిసి వ్యక్తి ఉన్న వ్యక్తి మొహ పరిచయం ఉన్న వ్యక్తి స్త్రీలు కనిపిస్తూ ఎవరైనా సరే నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకున్నట్లయితే వాళ్ళు మీకు దాసోహం అవ్వడం అనేది జరిగింది అన్నమాట. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే మీరు 3 రాగి ఆకులు తెచ్చుకోవాలి. 3 రాగి ఆకులు అనేవి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రయోగం చేసి మీరు ఎప్పుడు చేయాలి అంటే మీకు అనుకూలమైన రోజు, ఏ రోజైనా సరే ఒక మంచి రోజు చూసుకోండి, పౌర్ణమి కానీ అమావాస్య కానీ, లేకపోతే ఇటువంటి మంచి శుభముహూర్తాలు ఉంటాయి కదా, అటువంటి ముహూర్తాలని తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత 3 రాగి ఆకులు తెచ్చుకోండి అన్నమాట. తెచ్చుకున్న తర్వాత ఆ 3 రాగి ఆకుల మీద నేను ఒక మంత్రం అనేది మీకు ఇస్తానమాట. ఆ యొక్క మంత్రంతో మీరు కోరుకుంటున్న వ్యక్తి స్త్రీ పేరు అనేది రాయాలన్నమాట. అది ఏ విధంగా రాయాలనే దాని గురించి ఇప్పుడు మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను. ఇక్కడ మనకు వచ్చేసి మంత్రం వచ్చేసి ఇక్కడ ఏం రాస్తాను మంత్రం చూపిస్తాను మీకు. మంత్రం వచ్చేసి ఇది మంత్రం అనుకోండి, చునైన యోగిని. ఇది వచ్చేసి మోహిని మంత్రం అన్నమాట. ఇది వచ్చేసి ఒక మోహిని వశీకరణ మంత్రం. ఈ వశీకరణ మంత్రాన్ని మనం 3 రాగి ఆకుల మీద రాయాలి. అది ఏ విధంగా రాయాలి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్కి మీరు వచ్చేసి ఇక్కడ స్త్రీ పేరు శిరీష అనుకోండి, శిరీష అనుకోండి, లేకపోతే సునీత అనుకోండి, 3 పేర్లు కదా, ఈ విధంగా ఉందనుకో. ఇప్పుడు దీన్ని మనం ఆ 3 రాగి ఆకుల మీద ఏ విధంగా రాయాలంటే ముందు వచ్చేసి ఇక్కడ మనం చూ రాస్తాం. రాసేసి ఇక్కడ సునీత అని తీసుకున్నాను. సునీతకు వచ్చేసి ఫస్ట్ అక్షరం సు అన్నమాట. తర్వాత ఇక్కడ మళ్ళీ మంత్రాన్ని తీసుకోవాలి. మంత్రం వచ్చేసి నై. తర్వాత వచ్చేసి ఇక్కడ నీ కాబట్టి స్త్రీ పేర్లు అన్నమాట. ఫస్ట్ అక్షరం తీసుకున్నాను, 2 అక్షరం. తర్వాత వచ్చేసి మళ్ళీ మంత్రాన్ని తీసుకున్నాం. తర్వాత వచ్చేసి ఇక్కడ తా తీసుకోవాలి. నా రాసిన తర్వాత తా తీసి తర్వాత వచ్చేసి యోగిని అని రాయాలన్నమాట. ఒకవేళ ఇక్కడ 3 అక్షరాల కన్నా 6 అక్షరాలు, ఇక్కడ మంత్రం వచ్చేసి మనకి ఎన్ని, 1, 2, 3, 4, 5, 6 6 అక్షరాలు మంత్రం ఉంది. ఒక అక్షరం మన పేరు మంత్రం రాస్తే ఒక అక్షరం స్త్రీ పేరు రాయాలి, లేకపోతే పురుషుడి పేరు. ఒక అక్షరం మంత్రం, ఒక అక్షరం వాళ్ళ పేరు, ఈ విధంగా కలుపు అది ఇది అది ఇది రాసుకుంటారు. ఒకవేళ ఈ 6 అక్షరాల కన్నా ఎక్కువ ఉందనుకో పేరు, అప్పుడు ఏం చేయాలంటే లాస్ట్లో ఈ నీ ఉండిద్ది కదా, ఈ నీకి ఈ గీకి మధ్యలో వాళ్ళ పేర్లు ఎన్ని మిగిలినా సరే ఎన్ని అంటే ఎగ్జాంపుల్కి చదువుతాను. ఇప్పుడు మీకు 1, 2, 3లో చదువుతామంటే ఇక్కడ వచ్చేసి చూ కదా, ఇక్కడ 1 రాసాం. తర్వాత ఇక్కడ వచ్చేసి నై రాశాను, 2 రాశాను అంటే ఇది పేర్లు అనుకోండి. తర్వాత ఏడు వచ్చేసి మంత్రాన్ని రాశాను, నా ఏడు వచ్చేసి 3 రాశాను. తర్వాత ఏడు వచ్చేసి గీ రాశాను.
ఇది పేరు అనుకోండి. తర్వాత ఏడు వచ్చేసి ఇక్కడ ఏం చేయాలంటే గీ రాశి అన్నమాట. ఇప్పుడు మనం ఆ మూడు నాలుగు అక్షరాలు ఉన్నాయి, ఆ అక్షరాలు మొత్తం ఇక్కడ 5, 6, 7, 8 రాస్తే లాస్ట్లో ఈయన రాయాలి. ఈ విధంగా రాయాలి. ఈ విధంగా రాసిన తర్వాత అప్పుడు అది కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ ఎక్కడ రాయాలంటే మీరు ఒక మూడు రాగి ఆకుల మీద రాయాలి. రాగి ఆకు వచ్చేసి మనకి ఈ విధంగా ఉందనుకోండి, ఎగ్జాంపుల్ మీకు నేను ఇస్తున్నాను. ఈ విధంగా రాగి ఆకు ఉందనుకోండి, ఈ రాగి ఆకు మీద ఈ యొక్క మంత్రాన్ని ఈ విధంగా మీరు ఒక రెడ్ పెన్తో రాయాలన్నమాట. మంత్రము ఆ లక్షణం, మంత్రం ఆ లక్షణం పూర్తిగా రాసేయండి. రాసిన తర్వాత ఇప్పుడు వీటిని మీరు ఏం చేస్తారు, మూడింటిని రాయండి. రాసేసి వీటిని మీరు ఒక ప్లేట్లో పెట్టేసి మీ పూజా మందిరంలో పెట్టేసి ఒక సాంబ్రాణి ధూపం ఉంది దాన్ని వెలిగించేసి ఈ మూడు రాగి ఆకులకు బాగా చూపించండి, పుట్టుకొని బాగా చూపించండి అన్నమాట. చూపించిన తర్వాత వీటిని కింద పెట్టండి. కింద పెట్టేసి ఈ మోహిని మంత్రం ఉంది చూసారా, ఈ మోహిని మంత్రాన్ని 108 సార్లు చదవాలి. అది కూడా స్త్రీ పేరు వేరే అవసరం లేదు, మామూలు మీరు సొంతగా చదవాలన్నమాట. అది 108 సార్లు ఈ యొక్క మంత్రం అనేది మీరు 108 సార్లు చదవాలి. చదివిన తర్వాత అప్పుడు ఈ యొక్క మూడు రాయిగాకులు ఏం చేస్తారంటే ముందు ఒక రాయిగాకు తీసుకోండి, తీసుకున్న తర్వాత దాని మీద మీరు ఒక తేనె నిర్దిస్తారు, మనం తినే తేనె, ఆ తేనె అనేది ఒక రాయిగాకు మీద పైన పోయింది, పైన పోసి ఈ రెండో రాయిగాకు మీద నిర్దిస్తే దాని మీద కొన్ని పేరు రాసింటారు కాబట్టి దాన్ని కూడా తీసుకొని తీసుకొని దానికి కూడా తేనె పూసేయండి. తేనె పూసేసి ఈ రాగి ఆకు మీద ఈ రాగాకు ఈ విధంగా పెట్టండి. ఈ విధంగా పెట్టేసి మూడో రాగాకు వస్తే దాని మీద కూడా తేనె పూయండి. తేనె పూసేసి దానిపైన పెట్టండి. ఫస్ట్ ఎదురు మొదలు పెట్టండి. ఈ ఫస్ట్ రెండు ఆకులు ఎదురు మొదలు పెట్టేసి దానిపైన మూడో ఆకు పెట్టాలి. ఒకటి వచ్చేసి ఈ రెండు ఎదురు మొదలు పెట్టండి. ఈ మూడోది వచ్చేసి ఏం చేస్తారంటే దానిపైన పెట్టండి అన్నమాట. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మూడు ఆకులు తీసుకుని వెళ్ళిపోయి మీరు ఇంటి బయట చేసినా పర్వాలేదు, లేదా ఇంట్లో చేసినా పర్వాలేదు, ఒక పెద్ద రాయి, ఒక పెద్ద రాయి, ఎంత పెద్ద రాయి అయితే ఉండిద్దో అంత పెద్ద రాయి ఆ రాళ్ళ మీద పెట్టేసేయండి. ఈ విధంగా ఎంత బరువు పెడితే అంత ప్రెజర్ ఉండిద్ది అన్నమాట. పెట్టేసిన తర్వాత మీరు ఈ యొక్క ప్రయోగం ఎన్ని రోజులు మీరు 11 రోజులు కంటిన్యూ ఈ యొక్క మంత్రాన్ని మీరు 108 సార్లు చొప్పున మీరు ప్రతిరోజు సాయంత్రం కానీ ఉదయం కానీ రోజుకు ఒకసారి చొప్పున 11 రోజులు కంటిన్యూ చదవాలి అన్నమాట. ఈ విధంగా మీరు చదివినట్లయితే మీరు ఎవరినైతే విషయం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ భార్య కానీ మొత్తం ఎవరైనా సరే మీకు వాళ్ళు దాసోహం అవటం అనేది జరిగింది. 24 మంత్రం అన్నమాట. చాలా శక్తివంతమైంది, నేను చెప్పింది మీకు అర్థం అయి ఉండదు అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే వీడియో అనేది మళ్ళీ క్లియర్గా చూడండి. చూడటం ద్వారా మీకేం జరిగిందంటే ఒక నేనేం చూస్తున్నాను అనేది అర్థమైంది అన్నమాట. మీరు వీడియో అనేది చూడకపోయారంటే ఇక్కడ ఏం జరిగిందంటే మీకు నేను చెప్పింది అర్థం కాదన్నమాట. కాబట్టి 1-2 క్లియర్గా చూసి మీ యొక్క ప్రయోగం చేయండి, మీరు 100% రిజల్ట్ పొందుతారు. అయితే ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగం చేయాలనుకున్నప్పుడు మంచిని ఉద్దేశించి చేయండి, చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు. 11 మంత్రంలో కంటిన్యూ చేయండి. 11 వాళ్ళు ఎంత దూరాన్నా సరే మీ దగ్గర పరిగెత్తుకుని రావడం జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం లేదు, చాలా పవర్ఫుల్గా మంత్రం అన్నమాట. ఇది ఒక మోహిని వశీకరణ మంత్రం అన్నమాట. ఈ యొక్క మోహిని వశీకరణ మంత్రం దీంట్లో స్త్రీ పేరు పెట్టి మీరు చదవలసిన అవసరం లేదు. మామూలు డైరీ మంత్రం చదువుతుండే మంత్ర శక్తి అనేది పెరిగిపోయి ఇక్కడ మీకు ప్రభావం అనేది చూపించింది అన్నమాట.